మనకు కొంచెం సమయం ఓపిక పట్టుకున్నట్టయితే తప్పకుండా మనం ఈ గండం నుంచి గట్టెక్తామని నేను అనుకుంటా ఉన్నా. నేను భగవంతుని నిండు మనసుతో ప్రార్థిస్తూ ఉన్నా. మేమేం తప్పు చేసినామో కానీ మాకు ఈ శిక్ష చాలిగా April 30 వరకు మా దేశం నుంచి మహమ్మారిని తరిమేస్తే కనీసం పనిచేసుకొని బ్రతుకుతాం కాబట్టి ఆ వెసులుబాటు కలిగించాలని భగవంతుని కూడా నిండు మనసుతో ప్రార్థిస్తూ ఉన్నా. ప్రజలు కూడా దయచేసి సహకరించి ఈ గండం నుంచి గట్టెక్కడానికి నియంత్రణ పాటించాలని. ఇప్పటిదాకా ఏ విధంగా పోతున్నారో కులము మతము జాతి అని లేకుండా ఆల్ రిలీజియస్ ప్రోగ్రామ్స్ ఆల్ మ్యాస్ గ్యాదరింగ్స్ అన్నీ కూడా బ్యాన్ చేస్తూ ఉన్నాం. April 31 వరకు దేన్ని కూడా అనుమతించరు. ఏ చిన్న సమూహాన్ని కూడా అనుమతించరు ఎట్టి పరిస్థితులలో. కానీ వ్యవసాయ రంగాన్ని మాత్రం అనుమతిస్తారు. వ్యవసాయం లేకపోతే మనకు భూమి దొరకదు. ధాన్యం వచ్చింది కోతలు జరగాలి. అదేవిధంగా ఆ పంట అంతా కూడా చేతికి రావాలి ఎఫ్సీఐకి పోవాలి అదంతా జరగాలి. తర్వాత ధాన్యాన్ని ప్రాసెసింగ్ చేసేటువంటి ఆహార పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఇప్పుడు సపోజ్ వడ్లను పడితే తప్ప బియ్యం కావు కాబట్టి రైస్ మిల్లు జరుగుతాయి రైస్ మిల్స్ ఆర్ పర్మిటెడ్. అట్లానే గోధుమలు పిండి చేస్తే తప్ప మనకు పిండి దొరకదు ఆ పిండి జరగాలి కాబట్టి ఫ్లోర్ మిల్స్ పిండి మరలు అనేటివి కూడా అనుమతి ఉంటుంది. అట్లానే ఏదైనా ఆయిల్ సీడ్స్ వస్తే వాటిని నూనె తయారు చేస్తే తప్ప మనకు వంటలకు నూనె అందదు కాబట్టి ఇట్లా ఫుడ్ ప్రాసెసింగ్ మీకు అర్థమైపోయింది అనుకుంటున్నా బహుశా. ఆహార ఉత్పత్తులను వాల్యూ యాడిషన్ చేసి మనకు తిండి కోసం నిత్యావసర సరుకుల కింద అందించేటువంటి ఇండస్ట్రీలన్నింటినీ అనుమతిస్తూ ఉన్నాం. అవి అనుమతించబడాలి. కూరగాయలు ప్రతిరోజు మనకు రావాలంటే వ్యవసాయం తప్పకుండా అనుమతించాలి. ఇట్లా గతంలోనే నేను ప్రకటించున్నాను అనుమతించబడిన రంగాలు కొన్ని ఉన్నవి వాటిని అద్భుతమైనటువంటి మనం చేసుకుని ముందు పోతూ ఉన్నాం. ఎందుకంటే ఒక సత్యం మనందరం గమనించాలి. ఎందుకంటే ఈరోజు మన దేశ జనాభా మన జనసంఖ్య 135 కోట్లు. మొత్తం ప్రపంచంలో ఈ విశ్వంలో భారతదేశానికి అన్నం పెట్టేటువంటి శక్తి ఏ దేశానికి కూడా లేదు. మనం ఎవరు సాధరు మన నూట అందుకే మనం అసలు తెలంగాణ రాష్ట్రం కంటేనే ఒక 100 దేశాలు చిన్నవి ఉంటాయి. 100 కంట్రీస్ ఆర్ స్మాలర్ దెన్ తెలంగాణ స్టేట్. అంటే ఏ దేశం మనకు అన్నం పెడుతుంది ఇంత పెద్ద విశాల భారతదేశానికి? తెలంగాణ ఓ టీకే. సో మనకి ఇవాళ అన్నం పెట్టరు భోజనం దొరకదు. అంటే మనం ఆహారంలో స్వావలంబన సాధించిన దేశం మనది. నేను మోడీ గారి గురించి చాలా సీరియస్గా చెప్పినాను ఎందుకంటే మనం సెల్ఫ్ రిలయంట్ ఉన్నాం. ఫుడ్ సెక్టర్లో ఎవరిని దేహి అని అడుక్కునే పరిస్థితులు లేవు. ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం తన స్థాయిని కోల్పోకూడదు. మన ఆహారం మనమే సంపాదించుకోవాలి మనకి ఎవరు పెట్టరు కాబట్టి మన రైతాంగాన్ని అనుమతించాలి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని అనుమతించాలి అప్పుడే 135 కోట్ల పొట్టలు మనం నింపుకోగలుగుతాం స్వావలంబన కొనసాగించుకోగలుగుతాం. కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఫుడ్ సెక్టర్ అగ్రికల్చర్ సెక్టర్ వెజిటేబుల్ గ్రోయింగ్ అవన్నీ కూడా పర్మిట్ చేయబడతాయి. ఎందుకంటే దూర దూరంగా విశాలంగా గ్రామాలలో ఉంటాయి అవి ఐసోలేటెడ్గానే ఉంటాయి కాబట్టి అక్కడ కూడా కొంత నియమాలు పాటిస్తూ ముందుకు పోవాలి. కొంచెం ఐసోలేషన్ పాటిస్తూ మాస్కులు ధరిస్తూ ముందుకు పోవాలి. ఆ రకంగా చేయాలని చెప్పి చెప్పినాం. రాష్ట్రాలకు ఉన్నటువంటి అప్పులు గతంలో రాష్ట్రాలు కేంద్రం తీసుకున్నటువంటి అప్పులు ఏవైతే ఉంటాయో వాటిని 6 నెలల పాటు వాయిదా వేయించాలని కూడా కోరినాం. మీకు నేను ఇచ్చిన దానిలో ఉంది అది ఆ పాయింట్స్ మీకు ఇచ్చిన నోట్లో చాలా డీటెయిల్గా ఉంది. ఎందుకంటే డిఫర్మెంట్ ఇస్తే తప్ప మనం అప్పులు కట్టలేము. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకు ఈ టైంకి 4000 కోట్ల ఆదాయం రావాలి ఏప్రిల్ నెలలో. ఎగ్జాక్ట్లీ 4000 కోట్లు రావాలి. దానికి బదులుగా 100 కోట్లు వచ్చింది మనకు. 100 కోట్ల 15 లక్షలు వచ్చింది. మనం ఎట్లా జరగాలి చాలా కష్టం. కాబట్టి కొద్ది గొప్ప కేంద్రం నిధులు విడుదల చేసినా డెవల్యూషన్ కొంత వచ్చినా కొంత లోన్ తెచ్చుకున్నా ఎఫ్ఆర్బిఎం మరి అప్పులు కట్టడానికి పోతే మరి తినడానికి ఉండదు. వైద్య అవసరాలని సీరియస్ నెసెసిటీస్ని కనీస అవసరాలని అవన్నీ తీరాలంటే రాష్ట్రం కొంత నిల్వలు కలిగి ఉండాలి. కాబట్టి వీటన్నిటినీ మెయింటైన్ చేయాలంటే వీటిని ఖచ్చితంగా డిఫర్మెంట్ ఇవ్వమని కోరినాం. బహుశా కేంద్రం నుంచి ఫేవరబుల్ డెసిషన్ వస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. వస్తుందని నేను అనుకుంటా ఉన్నా ఆశాజనకంగా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ప్రధానమంత్రి గారు కూడా టైమ్లీ డెసిషన్ తీసుకున్నారు. ఏది మన భారతదేశాన్ని లాక్డౌన్ చేయడంలో అన్ని రాష్ట్రాలు కూడా ఫాలో అయినాయి. రాజకీయాలు పక్కన పెట్టి యావత్ దేశం ఈరోజు ఒకే మూసలో పనిచేసింది కాబట్టి కరోనా నియంత్రణలో ఉంది. ఇంకో 15-20 రోజులు 10-15 రోజులు మనం ముందు పోయినట్టయితే April 30 వరకు ఖచ్చితంగా